అత్యంత ప్రియమైన వెలుతురు అందిన వాక్య దిన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభవినామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం యొక్క ఉద్దేశమైనది. మాతో కలిసి మీరు క్రమబద్ధంగా లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 6:52 నుంచి చిట్ట చివరి 71 వరకు మనం ధ్యానించాలి. 52 కనుక మనం చూస్తే, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించారు. నిన్నటి తరగతిలో మనం చూసాం యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని దేవుడు నిన్నటి తరగతిలో మనకి తెలియజేశాడు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువు జీవాహారంగా మనిషికి నిత్యజీవం ఇవ్వటానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, ఇదిగో ఈ జీవాహారాన్ని మీరు భుజించాలి, నా శరీరాన్ని మీరు భుజించాలి, ఆ జీవాహారాన్ని మీరు స్వీకరించాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు యూదులు సణుకుంటున్నారు, వాదించుకుంటున్నారంట. ఏమని, తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. వాళ్ళు భౌతికంగా ఆయన దేహం గురించి ఆలోచిస్తున్నారు. ఆయన అన్నాడు, నా శరీరాన్ని తినివాడే నిత్యజీవం గలవాడని సెలవిస్తున్నాడు. ఈయన మనకి జీవాహారం ఎలా అవుతాడు, ఈయన మనం స్వీకరిస్తే ఆ జీవాహారం మనకి ఎలా వస్తుంది, వీళ్ళకి అర్థం కాలేదు. భౌతికంగా ఈయన శరీరాన్ని మనం పీకు తినాలా అని వాళ్ళు వాదించుకుంటున్నారు. దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఆ మాటని, ఆ మాట యొక్క అర్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి సెలవిస్తూ ఉన్నాడు. అంటే అది ఎలా వస్తుంది మనకి, ఆ జీవాహారం అనేది ఎలా వస్తుంది. యేసు ప్రభువు అన్నారు 53వ వచనంలో, కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. మీరు జీవం గలవారు అవ్వాలంటే, మీలో మీకు జీవం ఉండాలంటే, అది మీ అంతటి మీగా వచ్చే జీవం కాదు. ఇట్ ఈస్ ద న్యూ లైఫ్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్, గివెన్ బై క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీకు ఆ నూతన జీవం, అదే నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. అయితే యేసు ప్రభువు అన్నారు, ఇది మీ అంతటి మీగా కలిగేది కాదు. అంత మాత్రమే కాదు, మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే ఆ జీవం వస్తుంది. ఎలా వస్తుంది ఆ జీవం? ఆయన శరీరాన్ని తినటం అంటే ఏంటి? ఆయన రక్తాన్ని త్రాగటం అంటే ఏంటి? భౌతికంగా ఆయన రక్తాన్ని మనం గ్లాసులో పోసుకొని తాగటమా? కాదు. భౌతికంగా ఆయన దేహాన్ని మనం తీసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని తింటమా? అది కాదు దాని అర్థం. ఉదాహరణకి, విమానంలో నుంచి ఒక వ్యక్తి దూకుతా ఆ పారాషూట్ పట్టుకున్నప్పుడు అది విమానంలో విచ్చుకోదు, ఓపెన్ అవ్వదు. ఆ వ్యక్తి ఆ పారాషూట్ పట్టుకొని దూకినప్పుడు ఆ గాల్లో మధ్యలో ఆ పారాషూట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఆ వ్యక్తి దూకేటప్పుడు విశ్వాసంతో దూకాలి, ఈ పారాషూట్ మధ్యలో విచ్చుకుంటుంది, లేదు ముందే విచ్చుకో అప్పుడు నేను దూకుతానంటే అది జరిగే పని కాదు. అది అంటే విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి దూకాలి పారాషూట్ మధ్యలో విచ్చుకుంటుందని. అంటే ఇక్కడ మనం చూస్తే, విశ్వాసం నీ చూపుకు ముందుగా నడుస్తూ అర్థం చేసుకోవటానికి నీ మనసును, విశ్వసించడానికి నీ హృదయాన్ని, విధేయత చూపటానికి నీ యొక్క చిత్తాన్ని, విల్ పవర్ని ఆయత్తపరుస్తుంది. దట్ ఈస్ ద ఫెయిత్ గివెన్ బై గాడ్. కాబట్టి విశ్వాసం అనేది నీ చూపుకు ముందుగా వెళ్ళాలి. నీ భౌతికంగా కనిపించే వాటిని నమ్మటం ఈజీనే, బట్ వాటిని ఫెయిత్ అని అనం. విశ్వాసం అంటే ఏంటంటే, విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమైనది. లేని వాటిని ఉన్నవి అంటానికి ఆధారమై ఉంది లేఖనాల్లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేది నీ కంటికి కనబడేది కాదు. భౌతికంగా కనబడే దేని మీదైనా మనుషులు ఈజీగా నమ్ముతారు, బట్ చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ఫెయిత్ అంటే ఏంటంటే, ఏవైతే నీ కంటికి కనబట్టలేదో అవి దేవుడు నీకు అనుగ్రహించాడని నువ్వు నమ్మాలి. ఆ నమ్మకనే దేవుడు ఏమన్నాడంటే, దట్ బిలీవ్నెస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. ఆ యొక్క నమ్మకాన్నే దేవుడు విశ్వాసం అంటున్నాడు. ఇది నీ కంటికి కనిపించేది కాదు. వాళ్ళు కేవలం భౌతికంగా ఈయన శరీరాన్ని మనం ఎలా తింటాం, మనల్ని ఎలా బ్రతికిస్తాడు అని వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు వాదించుకున్నప్పుడు యేసు ప్రభువు చెప్పారు, నా శరీరాన్ని తింటేనే, నా రక్తాన్ని త్రాగితేనే. అంటే నాయందు మీరు విశ్వాసం ఉంచితేనే. దాని అర్థం ఏంటంటే, నేను శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాను, నేను నా రక్తాన్ని చిందించడానికి ఈ భూమి మీదకి వచ్చాను, దాన్ని మీరు విశ్వసిస్తేనే మీకు రక్షణ, మీకు నిత్యత్వం. ఇది మీలో మీరు కావాలంటే వచ్చేది కాదు, మీ అంతటికి మీరుగా అది స్వీకరిస్తే వచ్చేది కాదు. 53వ వచనంలో దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఇది ప్రభు రాత్రి భోజన సంస్కారంలో ఉపయోగించే రొట్టె ద్రాక్ష రసాలని సూచించట్లేదు. వాటికి మించి దేవుడు మాట్లాడుతున్నాడు.
అంటే ప్రతి సండే లేకపోతే నెలకు ఒకసారి మనం ప్రభువారి యొక్క రక్తమాంసాల్లో పాలు పంచుకుంటాం. ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞత చెల్లించి ఇది యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా ఉందని, ఒక పాత్రను తీసుకొని ద్రాక్షారసాన్ని తీసుకొని దానిలో ఇది యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి శిలువలో కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉందని ప్రభు సంస్కారాన్ని మనం ఆచరించే ఆ యొక్క సంస్కరణ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలా. దానికి మించి దేవుడు అన్నాడు, నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి. 54వ వచనంలో కూడా అంటున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వానిని లేపుతాను. మళ్ళీ అన్న, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగటం అంటే అర్థం ఏంటి? 54వ వచనానికి అర్థం ఏంటి? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగటం అంటే 47వ వచనం అన్నాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. 54వ వచనంలో దేవుడు అన్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు. అంటే నిత్యజీవం గలవాడు ఎవరంటే నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే. మరి నిత్యజీవం గలవాడు ఎవరంటే నా యందు విశ్వాసం ఉంచువాడే. కాబట్టి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగటం అంటే దాని అర్థం క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. బై ఫెయిత్ ఎలోన్, బై క్రైస్ట్ ఎలోన్, బై క్రాస్ ఎలోన్, సిలువు ద్వారానే, క్రీస్తు ద్వారానే, విశ్వాసం ద్వారానే, దేవుని కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాం. ఇది మన క్రియల వల్ల కలిగేది కాదు. దేవుడు అన్నాడు, మీ అంతటకు మీరుగా దీన్ని సంపాదించుకునేది కాదు. భౌతికంగా నీ శరీరానికి కావాల్సినవేంటో నువ్వు సమకూర్చుకోగలవేమో కానీ, భౌతికంగా నీ ఈ జీవితానికి సరిపడిన లోటుల్ని, కొదవుల్ని, అక్కర్లను తీర్చుకోవడానికి నీ ప్రయాస ఉపయోగపడుతుందేమో కానీ, బట్ ఆత్మీయంగా చచ్చిపోయిన నీ ఆత్మను బ్రతికించాలంటే ఇది మీలో మీరు సంపాదించుకునేది కాదు. ఆ జీవం మీరు కొనుక్కుంటే దొరికేది కాదు. ఆ జీవం మీరు కష్టపడితే దొరికేది కాదు, కష్టపడితే సంపాదించుకునేది కాదు. ఆ జీవం లేకపోతే ఏదో పెట్టుబడి పెడితే మీకు దొరికేది కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తేనే, ఆయనలో విశ్వాసం ఉంచితేనే మనలో మనం జీవం గలవారమై ఉంటాం. కాబట్టి ఆయనను మనం అంగీకరించాలి. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆయన చేసిన సిలువు కార్యాన్ని మనం అంగీకరించాలి. కొంతమందికంట సిలువుని గురించిన వార్త వెరితనంగా కనపడుతుంది. నశించిపోతున్న వారికి, అవిశ్వాసులైన వారికి సిలువుని గురించిన వార్త వెరితనంగా కనపడుతుంది. బట్ రక్షించబడిన వ్యక్తులకి దేవుని శక్తిగా అది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకని వాళ్ళకి వెరితనం కనిపిస్తుందంటే వాళ్ళు నశించిపోతున్నారు. ఎందుకని వాళ్ళకి నా వెరితనం కనిపిస్తుందంటే వాళ్ళు నరకానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సిలువ యేసుక్రీస్తు ప్రభువు ధరించింది నిన్ను రక్షించడానికే, నీకు నిత్యజీవం ఇవ్వటానికే, నీకు జీవాహారం ఇవ్వటానికే, అంత్యదినాన నిన్ను లేపటానికే. చనిపోయి కుళ్ళిపోయి మగ్గిపోయిన నీ యొక్క ఆ స్కెల్టన్ని దేవుడు మరలా నూతన జీవం ఇచ్చి లేపుతాడు. మహిమ శరీరాలు ధరింపజేసి నిన్ను యుగయుగాలు తమతో తీసుకుని వెళ్తాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచివాడు నిత్యజీవం కలిగిన వాడు. యేసుప్రభువు అన్నారు, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని స్వీకరించాలి. అంటే ఇది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మాత్రమే దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగటం అంటే ఆయనను విశ్వసించాలని అర్థం. కాబట్టి క్రీస్తునందును విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వసిస్తే దేవుడు నీకు నిత్యజీవాన్ని ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. వాస్తవానికి ఆ నిత్యత్వాన్ని మనం ఉచితంగానే పొందుకున్నాం, కానీ దాన్ని దేవుడు మనకు ఇవ్వటానికి పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగిరావాల్సి వచ్చింది. ఆ నిత్యత్వాన్ని మనం ఉచితంగానే పొందుకున్నాం, కానీ దేవుడు దాన్ని మనకు ఇవ్వటానికి తను ఒక మానవ రూపాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. ఆత్మరూపి అని దేవుడు, ఆది అంతం లేనివాడు, ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంగా తన లైఫ్ మార్చబడింది. 33.5 సంవత్సరాలు నీకోసం ఈ భూమి మీద ఆయన బ్రతికాడు. ఆది లేదు, అంతం లేదు, యుగయుగాలు ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు అలాగే ఉంటాడు. ఎటర్నిటీ పాస్ట్ టు ద ఎటర్నిటీ ఫ్యూచర్, ఇన్ఫైనైట్ నుంచి ఇన్ఫైనైట్ వరకు ఆయన అలాగే ఉండే దేవుడు. నీకోసం ఆత్మరూపిగా ఉన్న దేవుడు మానవ శరీరాకాన్ని ధరించుకొని మనలాంటి రక్తమాంసం గలవాడిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నరమాతుడుగా ఆ కన్యమరియ గర్భంలో ఒక చిన్న కణంగా ఆయన మార్చబడ్డాడు. నీవు పొందుకున్న నిత్యజీవం మనం ఉచితంగానే పొందుకున్నాం, బట్ దాన్ని ఇవ్వటానికి దేవుడు సిలువెక్కాల్సి వచ్చింది. మనం పొందుకున్న నిత్యజీవం ఉచితంగానే పొందుకున్నాం, బట్ ఆ నిత్యజీవాన్ని ఇవ్వటానికి దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. మనం పొందుకున్న రక్షణ ఉచితంగానే పొందుకున్నాం, దాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో ఆఖరి రక్త బొట్టు వరకు చెల్లించాల్సి వచ్చింది. మనం పొందుకున్న నిత్యజీవం ఉచితంగానే పొందుకున్నాం, దాన్ని దేవుడు ఇవ్వటానికి మన కోసం కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఇంత చేసిన తర్వాత ఆ నిత్యజీవం నాకు వద్దు అంటే అది నీ స్వయంకృత అపరాధమే తప్ప మరొకటి కాదు. కాబట్టి దేవుడు అన్నాడు, నన్ను మీరు విశ్వసించండి, నేను వచ్చింది మీకోసమే, మీకు నిత్యజీవం ఇవ్వటం కోసమే. పాపంలో మ్రగ్గిపోతున్న మిమ్మల్ని, పాపంలో చనిపోతున్న మిమ్మల్ని, నాశనానికి జోగుచున్న మిమ్మల్ని, నరకానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్న మిమ్మల్ని రక్షించడానికి మనుషు కుమారుడిగా ఈ భూమి మీదకి నేను వచ్చాను. దేవుడు అన్నాడు, నన్ను విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. ఏమీ చేయాల్సిన పని లేదు, ఏ నీతి కార్యాలతో పని లేదు,
ఏ ధర్మకార్యాలతో పనిలేదు. నీ నీతి క్రియలు, నీ ధర్మకార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా కనబడుతున్నాయి. పాడైపోయిన నీ ఆత్మ, దేవు వాక్యం సెలవిస్తుంది, మోసకరమైన హృదయం కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అరికాల నుంచి నన్నెత్తు వరకు నాలో మంచితనం లేదు. పాముకు తన తలలోనే, శిరస్సులోనే విషం ఉంటుంది, పళ్ళలోనే విషం ఉంటుంది, ముళ్ళులోనే విషం ఉంటుంది, తేలుకు తన స్టింగ్లో, కొండీలో విషం ఉంటుంది. బట్ మనిషికి నిలువెల్ల భ్రష్టత్వమే, నిలువెల్ల చెడుతనమే. పాపంలో చచ్చిపోయిన నిన్ను, మన పాపాలను బట్టి, అపరాధాలను బట్టి చనిపోయిన స్థితిలో మనం ఉండగా, దేవునికి శత్రులముగా మనం ఉండగా, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారమై ఉండగా, బలహీనులమై, భక్తిహీనులమై, పాపులమై ఉండగా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని నీ కోసం ఈ భూమి మీదకు పంపించాడు. ఆయన ద్వారా మనం రక్షించబడాలని, ఆయన ద్వారా నిత్యత్వాన్ని సంపాదించుకోవాలని, ఆయన ద్వారా దేవునితో పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి పొందుకోవాలని, పాపం వల్ల మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తిరిగి మనం పొందుకోవాలని, రెస్టరేషన్ అంటాం, వాటిని మనకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు పంపించాడు. అందుకని అన్నాడు, నన్ను మీరు విశ్వసించండి, మీరు చేయాల్సింది ఏదీ లేదు, మీ నీతి కార్యాలు, మీ ధర్మకార్యాలు, మీ భక్తి, మీ ప్రార్థన, లేకపోతే మీ క్రియలు, మీ సంఘసభ్యత్వం, ఒక మీ సిస్టమాటిక్ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవిత విధానం మంచివే, కానీ అవి మిమ్మల్ని రక్షించలేవు. పాడైపోయిన మీ ఆత్మను బాగు చేయలేవు, చచ్చిపోయిన మీ ఆత్మను అవి బ్రతికించలేవు. నిలువెల్లా చెడుతనం కలిగిన మనిషి ఏది చేసినా చెడుగానే పరిగణించింది. కాబట్టి పాడైపోయిన నీ ఆత్మను దేవుడు బాగు చేయడానికి, నిత్యత్వాన్ని ఇవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రీస్తుని మనం అంగీకరించాలి. 55 వచనంలో దేవుడు మళ్ళీ సెలవిస్తున్నాడు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానము. అంటే నిజము కానీ నిత్యత్వాన్ని ఇచ్చేవి కొన్ని ఉన్నట్టుగా మనిషి భ్రమపడుతున్నారు. అంటే నిజము కానీ కొన్ని దేవుళ్ళు, దేవతలను బడి పిలబడిన వారు కొంతమంది ఉన్నారు. దేవుడు దానికి సెలవు, నేను నిజమైన నిత్యత్వాన్ని ఇవ్వడానికి కోసం మీకు వచ్చాను, నా శరీరం నిజమైన ఆహారం, నేను కార్చే రక్తం నిజమైన పానం. యోహాను సువార్త 15 అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు నిలిచి ఉంటేనే, నేను మీ యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. అంటే నిజము కాని ద్రాక్షవల్లులు కూడా ఉన్నాయి, మనుషుల్ని భ్రమపెడుతూ, మనుషుల్ని మభ్య పెడుతూ, మనుషుల్ని నాశనానికి తీసుకొని వెళ్ళిపోయే కొన్ని అబద్ధమైన ద్రాక్షవల్లులు ఉన్నాయి, అబద్ధమైన శరీరాలు ఉన్నాయి, అబద్ధమైన రక్తాలు కూడా ఉన్నాయి. వేటి ద్వారానో పాపం పోతుందని, గుడి చేపించుకోవటం ద్వారా పాపం పోతుందని, లేకపోతే నీళ్ళల్లో మునిగి లేవటం ద్వారా పాపం పోతుందని, మురికి నీళ్లు, అపవిత్రమైన నీళ్లు, ఆ విధంగా అపరిశుద్ధంగా ఉన్న నీళ్ళల్లో మునిగితే నీ పాపాలు ఎలా పోతాయి? బట్టలు మార్చుకుంటే నీ బ్రతుకు ఎలా మారుతుంది? హృదయంలో దాగి ఉన్న ఆ కపటం ఎంత ఎలా పోతుంది? ఆత్మలో పట్టిన ఆ యొక్క భ్రష్టత్వం ఎంత ఎలా పోతుంది? భౌతికంగా ఒక నదిలో మునిగి తేలితే, లేస్తే నా శరీరం శుద్ధపడుతుంది అంత మట్టుకే తప్ప, నీ హృదయంలో ఉన్న ఆ వ్యర్థత ఎలా తొలగిస్తుంది ఆ వాటర్ అనేది? నా నమ్మకం అండి, నీ నమ్మకానికి ఆధారం ఏంటి? ప్రామాణికం ఏంటి? నీ నమ్మకానికి ప్రామాణికం ఏంటి? ఆధారం ఏంటి? అబద్ధం అయిన వాటికి మనుషులు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. యేసుప్రభు అన్నారు, నేను నిజమైన జీవాహారాన్ని, నేను ఇచ్చే శరీరం, నేను కార్చే రక్తం మీకు నిత్యజీవం ఇస్తుంది, తప్ప మరి దేని ద్వారా కూడా మీకు నిత్యజీవం రాదు. దేనికోసం మీరు ప్రయాసపడుకుంటూ వెళ్తున్నారు? అవన్నీ నిష్ప్రయోజనమైనవే. మీ కంటికి కనిపించేవన్నీ లయమైపోతాయి, అశాశ్వతంగా ఉంటాయి, అవి క్షయమైపోయాయే. కానీ నేనిచ్చే నిత్యజీవం క్షయమైపోయేది కాదు. భూమి ఆకాశాలు గతించిపోయినప్పటికీ, పంచిభూతాలన్నీ మిక్కుట వేండడంతో లయమైపోయినప్పటికీ, నేనిచ్చే నిత్యజీవం మీరు ఎన్నటికీ కూడా పోగొట్టుకోరు. అంత్య దినాన నేను వాడిని లేపుతాను, వాడిని బ్రతికించుకొని మళ్ళా నేను తీసుకొని వెళ్తాను, వాడింకా పాతాళానికి వెళ్లాల్సిన అవసరం లేదు. 56 వచనంలో, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచి ఉంటాం. క్రీస్తు నీలో ఎలా నిలిచి ఉంటాడంటే విశ్వాసం ద్వారానే. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగితేనంట ఆయన మనలో ఉంటాడంట, మనం కూడా ఆయనలో ఉంటాం. కాబట్టి క్రీస్తుతో నీకు సహవాసం కావాలంటే, క్రీస్తులో మనం నిలిచి ఉండాలంటే ఒకే ఒక విధానం ఏంటంటే ఆయన నమ్మటమే. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడంట, మన బ్రతుకును మారుస్తాడు. ఆయన ఎప్పుడైతే మన హృదయంలోనికి వచ్చాడో పాతవన్నీ గతించిపోయాయి. కొరింథీ పత్రికలో మనం చూస్తాం 5:7 వచనంలో, ఇదిగో ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో సమస్తము క్రొత్తమైపోయాయి. ఏమేం క్రొత్తమైపోయాయి? పాతవన్నీ పోయాయంట. పాత పాపపు బుద్ధులు, పాత వ్యభిచార తలంపులు, పాప భ్రష్టత్వం అంతా పోయింది. ఎవరు పోగొట్టారు? యేసుక్రీస్తు ప్రభువు పోగొట్టారు. కాగా క్రీస్తునందు ఉంటే ఆ వ్యక్తి నూతన, న్యూ క్రియేషన్, అప్పుడే సృష్టించిన ఒక సృష్టిగా తను మార్చబడ్డాడు. నూతన సృష్టి ఎవరిచ్చారు తనకు? నూతనత్వం క్రీస్తు అనుగ్రహించాడు. ఎవరిచ్చారు తనకి పాపం మీద విజయం?
క్రీస్తు ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడంట. లేఖనాలు సెలవిస్తున్నాయి, యేసు క్రీస్తు ప్రభువు నీ హృదయమని తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాడు. నువ్వు ఇన్వైట్ చేస్తే నీతో వచ్చి ఆయన కలిసి నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనమే కావాలని డోర్స్ క్లోజ్ చేస్తున్నాం. ఓపెన్ చేయట్లా, నా హృదయంలో చాలా ఉంది ప్రభువా, నా హృదయంలో డబ్బులు ఉన్నాయి, నా హృదయంలో లోకం ఉంది, నా హృదయంలో పాపం ఉంది, నా హృదయంలో నేను అనుభవించాల్సినవి చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవాటినన్నింటిని హృదయంలో పెట్టుకొని అవసరమైన యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయానికి వెలుపట నిలబెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కనుక నువ్వు ఉంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే లెక్క. దేవుడు అన్నాడు, అతనిలోకి వచ్చి నేను నివాసం ఉంటాను, నా యందు విశ్వాసం ఉంచాలి. 57 వచనం చూస్తే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్తున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరాల్లో ఈ మాటలు చెప్పాడు. యేసుప్రభువు అన్నారు, నేను జీవిస్తున్నట్టే యుగయుగాలు నన్ను ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో, నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, నన్ను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో, వాళ్ళు కూడా నేను జీవించినట్టే నాతో పాటు యుగయుగాలు ఉంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. కేవలం విశ్వాసం ఉంచితే, కేవలం ఆయన నమ్మితే, హృదయంలో ఆయన్ని ఆహ్వానిస్తే దేవుడు అన్నాడు వాడు యుగయుగాలు బ్రతుకుతాడు, వాడికి ఇంకా మరణం లేదు, వాడికి ఇంకా నరకం లేదు. నేను జీవిస్తున్నట్టే వాడు కూడా జీవిస్తాడు, నేను జీవించినంతకాలం అతను నాతోనే ఉంటాడు. దేవునికి మరణం లేదు, దేవునికి అంతం లేదు. యుగయుగాల నుంచి యుగయుగాల వరకు ఆయన అలాగే ఉంటారు, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు, ఇన్ఫైనైట్ టు ద ఇన్ఫైనైట్, ఎటర్నిటీ పాస్ట్ నుంచి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు అలాగే ఉంటాడు ఆయన. తనకు తానుగా ఎలాగైతే ఉంటాడో దేవుడు అన్నాడు, నన్ను విశ్వసించేవాడు కూడా యుగయుగాలు ఎల్లప్పుడూ కూడా ఆయన అలాగే జీవిస్తాడు, వాడికి ఇంకా మరణం లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరాల్లో కపెర్నహూము పరిసర ప్రాంతాల్లో తిరుగుకుంటూ బోధించారంట. అయితే ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఆ సంఘాల్లో ఉన్నవాళ్ళు, ఆ సమాజ మందిరాల్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ఈ మాటలు ఉంటున్న యూదులకి కొంతమందికి కోపం వచ్చింది. 60వ వచనంలో మనం చూస్తే, ఇది కఠినమైన మాట, ఎవడు దీన్ని వింటాడు అని వాళ్ళు సణుక్కున్నారు. నువ్వు చెప్పే మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, వెరీ హార్డ్ వర్డ్స్, చాలా కఠినమైన మాట్లాడుతున్నావు. నీ శరీరాన్ని తినడం ఏంటి, నీ రక్తాన్ని త్రాగటం ఏంటి, నీ అందు విశ్వాసం ఉంచడం ఏంటి, అంత ఈజీగా వస్తుందా నిత్యత్వం, ఇవి కఠినమైన మాటలు, ఎవరు ఈ మాటలు వింటారు అని ఆయన శిష్యుల్లో కొంతమంది ఆయన్ని తిట్టుకున్నారు. ఆయన శిష్యులు అంటే దాని అర్థం ఆ 12 మంది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, కొన్ని 100 మంది ఉన్నారు. కానీ ఈ 100 మందిలో కూడా చాలామంది ఆయన్ని దేనికోసం వెంబడిస్తున్నారంటే, భౌతికమైన కొన్ని వాటిని అనుభవించడం కోసం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకోసం వెంబడిస్తున్నారు, మంచి తిండి వస్తుందని, మంచి బట్టలు వస్తాయని, మంచి ఫెసిలిటీస్ వస్తాయని, మంచి సదుపాయాలు ఉంటాయని, విలాసవంతమైన జీవితం ఉంటుందని ఏదేదో ఆశించి ప్రభువుని వెంబడించే శిష్యులు ఈ చిట్ట చివరి గడియల్లో వాళ్ళ బుద్ధి బయటపడింది. అయ్యా ఈ మాట కఠినంగా ఉంది, నువ్వు నీ ఎందు విశ్వాసం ఉంచడం ఏంటి, తట్టుకోలేకపోతున్నారు. మా ఆత్మ బ్రతికించబట్టడం ఏంటి, మాకు కావాల్సింది అది కాదు, భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, 1 లక్ష 2 లక్షలు కోట్లు 2 కోట్లు మితం లేదు, సంతృప్తి లేదు, ఎంత ఇచ్చినప్పటికీ సంతృప్తి లేదు, గెట్టింగ్ ఫర్గెట్టింగ్, పొందుకుంటున్నాం మర్చిపోతున్నాం. భౌతికమైన వాటి కోసం ప్రభువుని వెంబడిస్తే ఈ శిష్యుల్లాగా నీ బుద్ధి బయటకు వస్తుంది. వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టి ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని వాళ్ళలో వాళ్ళు సనుక్కుంటూ చాలామంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంగే ఇంకా ఆయన వెంబడించలా, ఎందుకని వాళ్ళకు కావాల్సింది నిత్యజీవం కాదు, వాళ్ళకు కావాల్సింది భౌతికమైన ఆశీర్వాదాలు, కార్లు, బంగ్లాలు, అపార్ట్మెంట్స్, మరేదో వాళ్ళకి కావాలి. భౌతికమైన వాటి కోసం నువ్వు క్రీస్తుని వెంబడించాల్సిన పని లేదు, కష్టపడి పనిచేయి, నువ్వు దీవించబడతావు భౌతికంగా, మంచి వ్యాపారం చేయి, బోల్డన్ సమృద్ధి నీకు వస్తుంది. అంతే తప్ప భౌతికమైన వాటి కోసం నువ్వు క్రీస్తుని వెంబడించాల్సిన అవసరం లేదు, దానికోసం ఆయన ఈ భూమి మీదకి రాలేదు. ఆత్మీయంగా నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నీ ఆత్మ ప్రాబ్లంలో ఉంది, నిన్ను బ్రతికించడానికి, నిన్నుకు నిత్యజీవాన్ని ఇవ్వటానికి, ఎటర్నిటీ నీకు ఇవ్వటానికి, జీవాహారం నీకు ఇవ్వటానికి ఆయన నీకు నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు. తప్ప భౌతికంగా నిన్ను ఏదేదో చేయాలని ఆయన ఈ భూమి మీదకి రాలేదు. కానీ దీన్ని ఆశించిన వాళ్ళంట, ఇది కఠినమైన మాట, మాకు నువ్వు అవసరం లేదని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు ఏమన్నా దీని పర్యవసాన్ని మీరు అనుభవిస్తారని చెప్పాడు. అయితే తన చుట్టుపక్కల ఉన్న ఈ 12 మంది శిష్యుల వైపు చూసి, ఇదిగో నన్ను విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు, నా మాటలు ఎవరికీ నచ్చలేదు. నిజమేనండి, మంచిని ఎవరో ప్రేమించట్లా, వెలుగుని ఎవరో ప్రేమించట్లా. ఎందుకని వెలుగును ప్రేమించట్లా, వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు చీకటిని ప్రేమిస్తూ వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళ చెడ్డ క్రియలన్నీ వెలుతురులో బయటకు వస్తాయేమోనని. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వస్తే వాళ్ళకున్న ఆ యొక్క లోట్లన్నీ కనపడుతూ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి.
కాబట్టి ఆ వాళ్ళు ఈ వెలుగును ప్రేమించట్లా, చీకటిని ప్రేమిస్తున్నారు, జీవాన్ని ప్రేమించట్లా, మరణాన్ని కోరుకుంటున్నారు. చాయిస్ రెండు ఇచ్చాడు, ఆప్షన్ ఏ క్రీస్తు కావాలా, ఆప్షన్ బి మరణం కావాలా, నరకం కావాలా. వాళ్ళు క్రీస్తును కోరుకోవట్లా, ఇదిగో మాకు ఈ మరణమే కావాలి, ఇదే మాకు బాగుందని దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు, దాన్నే కోరుకుంటున్నారు. పాపం నీకు థ్రిల్గా ఉంటుందేమో, మనకి కొన్ని బోర్డులు కనిపిస్తూ ఉంటాయి స్పీడ్గా బండ్లు తోరుకుని వెళ్ళే వాళ్ళకి, ఇదిగో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాసి ఉంటుంది. లైక్ దట్ సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. పాపం నీకు చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, పాపం చూసేటప్పుడు, పాపాన్ని ఆలోచించేటప్పుడు, పాపాన్ని వినేటప్పుడు, పాపాన్ని నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఆనందంగానే ఉంటుంది, తాత్కాలికమే. థ్రిల్గానే ఉంటుంది బట్ తాత్కాలికమే. అది నీకు చివరికి ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే నరకానికి తీసుకుని వెళ్తుంది. నాశనానికి వెళ్ళే మార్గం విశాలంగా కనపడుతుంది, దాంట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారంట, విశాలమైన మార్గం. బట్ జీవానికి వెళ్ళే మార్గం ఇరుకుగా ఉంటుంది, అడుగు తీసి అడిగేయాలంటే కష్టం. బట్ దానికి అనుగుణేవారంట కొంతమందే, చాలా కొద్దిమంది మాత్రమే ఈ జీవం కావాలని కోరుకుంటున్నారు. అనేక మంది విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు, జీవితం వాళ్ళకి సాపీగా వెళ్ళిపోతుంది, ఏ బాధరబందులు లేవు, భౌతికంగా అంతా సెటిల్మెంట్ బాగానే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? వాట్ అబౌట్ యువర్ సోల్? వాట్ అబౌట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్? నీ మరణం తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళుతుంది? క్రీస్తు లేకపోతే అది నిత్య నరకానికి వెళుతుంది. క్రీస్తు కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్పారో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అలాగైతే మనుషు కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుటో మీరు చూసిన ఎడల ఏమంటారు? వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో చెప్పాడు, మీరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కదా, మనుషు కుమారుడు ఏం చేస్తాడు, పరలోకానికి ఎక్కటం చూసేటప్పుడు మీరు ఏం చేస్తారు? పరలోకం నుంచి ఆయన దిగొస్తాడు, మరలా పరలోకానికి వెళ్తాడు, అలా ఎక్కటం మీరు చూసినప్పుడు ఏమంటారు? ఆయన సిలివేస్తారు, సమాధిలో పాతి పెడతారు, కానీ మూడో దినాన క్రీస్తు తిరిగి లేస్తాడు. అక్కడతోనే కాదంట, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తాడు, అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు మీరేమంటారు, ఎవరు ఆపగలరు? అప్పుడైనా మీరు నన్ను చూసి అంగీకరించాల్సిందే. దైవం వాళ్ళ ముందుంటే వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి, దైవత్వాన్ని చూడలేకపోతున్నారు, క్రీస్తుని దేవుళ్ళగా అంగీకరించలేకపోతున్నారు. యేసుప్రభువు అన్నారు, ఆత్మయే జీవింపు చేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనము. మీరు ఏ శరీరం పోషణ కోసం అయితే కష్టపడుతున్నారో ఆ శరీరం మీకు నిష్ప్రయోజనం. మిమ్మల్ని జీవింపజేసేది ఏంటంటే మీ శరీరం కాదు, మీ ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుంది. ఆత్మను మీరు బ్రతికించుకోవాలంటే నన్ను మీరు అంగీకరించాలి. నిష్ప్రయోజనమైన శరీరం కోసం కష్టపడుతున్నారు, భూమిలో చనిపోతే పాతి పెడతారు కొంతమందిని, కొంతమందిని కాల్చేస్తారు, బూడిదైపోతుంది. నీ శరీరమే నీతో రావట్లేదు, ఇంత అందంగా పోషించుకున్నావు, ఇంత సుఖపెట్టావు, ఇంత అనుభవింపజేసావు శరీరానికి, బట్ నువ్వు చనిపోయేటప్పుడు నీ శరీరం నీతో రావట్లేదు. నిష్ప్రయోజనమైన ఆ శరీర పోషణ కోసమే ఇంతగా నువ్వు ప్రయాసపడతావు ఉంటే నిన్ను జీవింపజేసే ఆత్మ ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో గ్రహిస్తున్నావా? నీ ఆత్మను జీవింపజేయటానికి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. 64వ వచనం చూస్తే, మీలో విశ్వసించని వారు కొందరున్నారు, విశ్వసించని వారు ఎవరో తను అప్పగించబడి ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను, మరి ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడున్నా ఎదుకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెప్పితే నన్ను. అంటే ఆ 12 మంది వైపు చూసి అన్నాడు, ఇదిగో మీలో విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, విశ్వసించని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. విశ్వసించినది ఎవరో ఆ యూదా ఇస్కరియోత్ గురించి యేసుక్రీస్తు ప్రభువుకి మొదటి నుంచి తెలుసు కాబట్టి ఆయన ఆ వ్యక్తి గురించి సెలవిచ్చాడు, ఇదిగో మీలో ఒకడు సాతాను, వాడు నన్ను సిలువుకు అప్పగించబోతున్నాడు, కాబట్టి ఈ హేతు చేత తండ్రి మీకు కృప అనుగ్రహిస్తున్నాడు, ఆయన గనక కృప అనుగ్రహించుకుంటే మీరు నా దగ్గరకు రాలేరు, కాబట్టి నా తెలివిని బట్టి నేను క్రీస్తు దగ్గరకు వచ్చానని అనకూడదు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇదిగో నేను వాక్యాన్ని బాగా చదువుకొని అర్థం చేసుకొని ఏ నిజమైన దేవుడు అని తెలుసుకున్నానండి, అందుకని నేను క్రీస్తుని అంగీకరించాను అంటానికి కూడా లేదు. దేవుడు ఎవరికైతే కృప అనుగ్రహిస్తున్నాడో, ఎవరు మనోనేత్రాలు అయితే ఓపెన్ చేస్తున్నాడో, ఆ విశ్వాసాన్ని ఆయన నీలో పుట్టించకపోతే నువ్వు క్రీస్తు దగ్గరికి రాలేవు. కాబట్టి క్రీస్తు దగ్గర నువ్వు రావడానికి కూడా దేవుడే నిన్ను తీసుకొని వస్తున్నాడు. కేవలం నువ్వు లోబడుతున్నావు, విశ్వాసం ఇస్తున్నావు, ఆ విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేది కూడా దేవుడే. కాబట్టి మనం అత్యయించడానికి ఏమీ లేదు, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి, నా చదువుని బట్టి, లేకపోతే నేను విని అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను అంగీకరించానని చెప్పడానికి వీల్లేదు. ఆ విశ్వాసాన్ని నీకు పుట్టించింది దేవుడే. ఆయన కృప అనుగ్రహించబడకపోతే ఆయన దగ్గరికి నువ్వు రాలేవు, ఆయన కృప అనుగ్రహించబడకపోతే ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. అప్పటి నుండి ఏం జరిగిందంటే, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన తర్వాత అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదంట. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు నువ్వు మాకు అవసరం లేదు అని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకాన్ని ప్రేమించారు, పాపాన్ని ప్రేమించారు, పరిశుద్ధులైన దేవుణ్ణి వద్దనుకున్నారు, పాపమే కావాలి, లోకమే కావాలని వెళ్ళిపోయి నాశనమైపోయారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, వెనుకు తీశారు, మరి ఎన్నడూ కూడా ఆయన్ని వెంబడించలేదు. ఈనాడు చాలామంది అదేవిధంగా ఉంటున్నారు,
ఈ క్రీస్తు మాకు వద్దండి, ఈ క్రీస్తు దగ్గరకు వస్తే పాపం వదిలిపెట్టాలండి, ఈ క్రీస్తు దగ్గరకు వస్తే పరిశుద్ధంగా బ్రతకాలండి. నిజమే, దేవుడు నిన్ను పరిశుద్ధంగా బ్రతికిస్తాడు. క్రీస్తు దగ్గరకు వస్తే నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను జీవింపజేస్తాడు, నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు, నీలో తన ప్రేమనుంచుతాడు. ఎలా సాధ్యం? దేవుడికి నీ హృదయంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆ విధంగా సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవిత విధానాన్ని మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు, నీ మాట తీరును మారుస్తాడు, కేవలం తన కృప ద్వారానే. ఇవి మనం సంపాదించుకుంటూ వచ్చే కాదు. ఈ మాటలు ఎవరికి ఇష్టం లేక కొంతమంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వాళ్ళకి వెలుగు అవసరంలా, ఎందుకనంటే వాళ్ళకి పరిశుద్ధత అవసరంలా, చీకటి కావాలి వాళ్ళకి, పాపం కావాలి, ఎంజాయ్మెంట్స్ కావాలి. తాత్కాలికమే, నువ్వు అనుభవించేవన్నీ కూడా తాత్కాలికమే, నీ కుటుంబం తాత్కాలికమే, నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు అది కూడా తాత్కాలికమే, నీ జాబ్ తాత్కాలికమే, నీ ఎడ్యుకేషన్ తాత్కాలికమే. వద్దని నేను అంటలేదు, బట్ అక్కడతోనే నీ జీవితం ఆగిపోవడానికి వీలు లేదు. దానికి మించింది నీ జీవితం అనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు. అయితే చాలామంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభువు తన శిష్యులతో 12 మంది అన్నారు, ఇదిగో చాలామంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు. వెంటనే పేతురు ఆ 12 మందిలో కూడా నిలబడి అన్నాడు, అయ్యా నువ్వు నిత్యజీవ మాటలు కలిగిన వాడువు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వేగా మాకు ఆధారం, నువ్వేగా మాకు నిత్యజీవం ఇచ్చింది, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడుగా, నువ్వు తప్ప నిత్యజీవ మాటలు చెప్పేది ఎవరు, కాబట్టి ఇంత ఉన్నతమైన నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి మేము పోతాం, ఎక్కడికి వెళ్ళినా ఆ నిత్యత్వం మాకు రాదు, ఎక్కడికి పోయినా నువ్విచ్చే శాంతి మేము పొందుకోలేము, ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్విచ్చే సమాధానం మేము పొందుకోలేము, ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్విచ్చే నెమ్మది మేము పొందుకోలేము, ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్విచ్చే జీవాహారం మాకు దొరకదు. కాబట్టి నిన్ను విడిచిపెట్టి మా నిత్యత్వానికి ఆధారం నువ్వే, మా విశ్వాసానికి ఆధారం నువ్వే, మా శాంతికి ఆధారం నువ్వే, మా సమాధానానికి కర్త నువ్వే, మాకు నిత్యత్వాన్ని ప్రసాదించేది నువ్వే, జీవాహారం నువ్వే, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం పేతురు అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, పేతురు నువ్వు చెప్పడానికి బాగానే చెప్పావు, కానీ ఈ మాట మీలో అందరూ అంగీకరించట్లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు యూదా ఇస్కరియోతు, వాడు సాతాను. మొదటి నుండి వాడు డబ్బు సంచి కోసం ప్రభువుని వెంబడించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎన్నుకున్న 12 మందిలో ఒక వ్యక్తి డబ్బు సంచి కోసం ప్రభువుని వెంబడించాడు. డబ్బులు కావాలని ట్రెజరర్గా ఉన్నాడు, డబ్బు సంచిని చేత పట్టుకుని ఉన్నాడు. ధనాపేక్ష కోసం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాడు, ధనాపేక్ష కోసమే యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించాడు. ఆ ధనాపేక్షతోనే తను ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, మరణానికి తను వెళ్ళిపోయాడు. కాబట్టి క్రీస్తు నీకు ఎందుకు కావాలంటే నీకు నిత్యత్వం కావాలి కాబట్టి క్రీస్తు కావాలి. కేవలం విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నీకు నిత్యత్వం ఇస్తున్నాడు. కాబట్టి అట్టి విశ్వాసాన్ని ప్రభు పక్షంగా నువ్వు కలిగి ఉంటావా? తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేక ప్రభా, ప్రతి వ్యక్తికి నిత్యజీవాన్ని ఇవ్వటం కోసం, ఎటర్నిటీని ఇవ్వటం కోసం ప్రభా, యుగయుగాలు కాల నరకపు శిక్ష నుంచి తప్పించడం కోసమైనా ఈ భూమి మీదకు మీరు వచ్చారు. నిన్ను విశ్వసిస్తే చాలు, మాకు రక్షణిస్తున్నారు. కాబట్టి ప్రియ వీక్షకులందరినీ ప్రభా మీరు రక్షించండి. ప్రతి వ్యక్తిని ప్రభా అంత్యదినాన్ని మీరు లేపే విధంగా వాళ్ళు ఉండడానికి సహాయం చేయండి. ఇది మా క్రియల ద్వారా మేము పొందుకునేది కాదని, అయ్యా ఆత్మయే జీవింపజేస్తుంది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనమని మేము గుర్తెరిగి ఆయన జీవింపజేసే నీవు నిన్ను మేము వెంబడించడానికి సహాయం చేయమని, పాపాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి నామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you.